अंदर की नमस्कार करणम बाबजी ना तो रेंडु फिल्म्स अंत मुंदु आपरेशन 2019 मेंटल पोलीस रेंडु फिल्म्स मंचि पेरु तीसुकोच्चिनी अलागे आपरेशन 2019 हिंदी डब्बई सेंसेशन क्रियेट चेसिंदी सो तनु अनुकुन्नदी स्क्रीन मीद चूपिंचे गुणं अलागे डिफरेंट वे कोत्त दानं चूपिंचि कोत्त रकंगा वेल्दामने कॉन्सेप्ट तो इप्पुडु सब्जेक्ट्लु तीसुकोस्ता उंटाडु అంటే నాకు ఆపరేషన్ దుర్యోధన ఆ స్టైల్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఇతను టచ్ చేస్తూ ఉంటాడు బట్ ఈ మిషన్ 2020 లో ఎలా ఉంటదనేది నాకు తెలియదు డెఫినెట్ గా మంచి సబ్జెక్ట్ అనేది నేను విన్నాను ఎందుకంటే మిషన్ 2020 అనగానే మనందరికి దరదరదడ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇయర్ తలుచుకుంటుంటేనే ఆ మిషన్ ఎలా ఛేదిస్తాం అనేది మనకే తెలియదు బట్ ఈ మిషన్ ఎలా ఛేదించాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ యూనిట్ కి అలాగా ప్రొడ్యూసర్స్ రాజు గారు అండ్ వికేష్ గారు వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను డెఫినెట్ గా ఈ సినిమా అట్లీస్ట్ 2020 లో ఒక మన సినిమా ఇండస్ట్రీకి ఒక క్రైసిస్ ఇది దీని జయించి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థాంక్యూ శ్రీకాంత్ గారి మెంటల్ పోలీస్ సినిమా దగ్గర నుంచి హీరో ఈ సినిమా వరకు విజన్ మిషన్ 2020 వరకు రెగ్యులర్ గా శ్రీకాంత్ గారికి మాకు నాకు రిలేషన్ బట్టి శ్రీకాంత్ కూడా ఎప్పుడు శ్రీనివాస్ బాబ్జీ కారణం బాబ్జీ అని అందరూ తెలుసు నాకే శ్రీనివాసే తెలుసు సినిమాని బాగా ఇష్టపడి సినిమాని ప్రేమించేటువంటి డైరెక్టర్ని చాలా తక్కువ మంది చూశాను నేను అందులో సీన్ ఒకడు ఆ మొదటి సినిమా రోజు ఎలా ఉన్నాడో సింపుల్గా కూల్గా చాలా దానేమంటారంటే సామాన్యంగా ఒక డైరెక్షన్ చేసిన తర్వాత ఆ భేషజాలు కానీ డైరెక్టర్గా ఉండే ఏం లేకుండా చక్కగా సినిమాని ప్రేమించి ఒక మంచి మనిషి కృషి పట్టుదల దీక్ష వదిలిపెట్టకుండా మనిషి ఎక్కడ కూడా భేషజాలు లేకుండా మంచిగా అందరిని కలుపుకొని అందరి దగ్గర ప్రేమించే మనిషిలాగా ఉన్న సీన్ ఈ సినిమా తప్పకుండా నిజంగా శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా 2020 నిజంగానే క్రైసిస్ కాదు ఇది డెఫినెట్గా హిట్ కొడతారు ఆ టైటిలే బాగుంది రాబోయే రోజుల్లో కూడా మంచి సినిమాలు ఇంకా ఇటువంటి కాన్సెప్ట్లు తీసుకున్న సీన్ డెఫినెట్గా విష్ యూ గుడ్ లక్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి అలాగే ప్రొడ్యూసర్లకి బాగా డబ్బు రావాలి మా మ్యూజిక్ కుర్రాడు అయితే ఎప్పటి నుంచో షకీల్కి బ్రేక్ రావట్లా మరి నెమ్మదిగా నెక్స్ట్ బ్రేక్ వస్తుందని చెప్పి ఆశిస్తూ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు తీరుతారు షకీల్ ఎందుకంటే మర్చిపోయాను మా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు చెప్తున్నారంటే నా అంతకుముందు నా రెండు ఫిల్మ్స్ కూడా షకీల్ మ్యూజిక్ చేశాడు చాలా టాలెంటెడ్ పర్సన్ చాలా కష్టపడి పనిచేశాడు అలాగే శ్రీను కరణం బాబ్జీ చేసిన మూడు సినిమాల్లో కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కూడా చాలా హ్యాపీ ఆల్ ది బెస్ట్ షకీల్ నువ్వు నన్ను తిట్టుకుంటావు సారీ క్షమించేసి